నమస్కారము. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. మాది కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా మోగులూరు గ్రామం. నేను గంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకుడని. ముఖ్యంగా మన దేశంలో కరోనా ప్రభావం నుంచి ఏ ఏ గ్రహాల వారికి ఇబ్బంది కలగబోతూ ఉన్నది, ఏ ఏ గ్రహాల వారికి అనుకూలంగా ఉన్నది, ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరము మేషరాశి వారికి శనీశ్వర గ్రహము దశమ స్థానంలో ఉండటం వలన దారిద్ర్యానికి దగ్గరగా ఉండటం జరుగుతుంది. అదీనుగాక శరీర ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం జరుగుతుంది, మరియు దాంపత్య జీవితానికి ఎటువంటి యొక్క ఇబ్బంది కూడా ఉండదు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం జరుగుతుంది. కానీ శనీశ్వరుడు దశమ స్థానంలో ఉండటం వలన శరీర ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం జరుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని నవమ స్థానంలో ఉన్నాడు. ఈ నవమ స్థానంలో ఉండటం వలన మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు అనేటప్పటికల్లా శరీర ఆరోగ్యరీత్యా మిశ్రమ ఫలితాలు, మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల మీద కూడా మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. అదేను కాక ధనానికి వచ్చేసేటప్పటికల్లా ఇబ్బందికరంగా ఉండదులే, కానీ మీ చేతికి అందేదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీ చేతికి వచ్చిన తర్వాత మటుకి ధనానికి ఎటువంటి యొక్క ఢోకా లేకుండా మీరు ముందు జాగ్రత్తగా చూసుకోవటం జరుగుతుంది. ఇక దాంపత్య జీవితానికి వచ్చేసేటప్పటికల్లా ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు, అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య సుఖ జీవనం గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శని ఈ సంవత్సరము అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉండటం వలన మిథున రాశి వారికి కొంచెము ఆర్థికంగా కానీ అదేవిధంగా కుటుంబపరంగా కానీ ఆరోగ్య విషయంగా కానీ ముఖ్యంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈ మిథున రాశి వారు నమ్మిన వారి నుంచి మోసపోవటం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా స్నేహితుల నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఎవరికైనా మీరు ధన సహాయం చేయాలన్నా మాట సహాయం చేయాలన్నా కొంచెం ఆలోచించి ఒక నలుగురిని ఐదుగురిని కనుక్కొని మీరు ఆఖరగా నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా శని సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉండటం వలన కలహాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదీనుగాక ఆర్థిక వ్యవస్థకు వచ్చేసేటప్పటికల్లా ఎటువంటి యొక్క ఇబ్బంది ఉండదు. ఆర్థిక వ్యవస్థ కానీ అదేవిధంగా కుటుంబ విషయంలో కానీ ఎటువంటి యొక్క ఇబ్బంది ఉండదు. కలహములు అని అన్నారు కదండి అని చెప్పేసి అనేటువంటి ఒక భావన రావచ్చు. బయట నుంచి తీసుకొచ్చేటువంటి యొక్క కలహాలే కానీ వస్తుత కలహాలు కానీ ఏమీ కుటుంబంలో ఎటువంటి యొక్క కలహాలు కూడా ఉండవు. ఇక శరీర ఆరోగ్యానికి వచ్చేసేటప్పటికల్లా శరీర ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదీ కాకపోయినా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి యొక్క సమయం కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి. ప్రత్యేకించి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా శని సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ సింహరాశి వారికి శని సప్తమ స్థానంలో ఉండటం వలన అన్ని రంగాలలో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ శరీర ఆరోగ్య విషయంలో కానీ అన్ని విధాలా కూడా ఈ యొక్క సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నది. ఆర్థిక విషయంలో ఎటువంటి యొక్క ఇబ్బందులు లేవు, అదేవిధంగా కుటుంబ విషయంలో కూడా ఎటువంటి యొక్క ఇబ్బందులు లేవు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని
పంచమ స్థానంలో ఉన్నాడు. శని పంచమ స్థానంలో ఉండటం వలన మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు అనేటప్పటికల్లా ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ శరీర ఆరోగ్య విషయంలో కానీ మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ యొక్క రాశివారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండటానికి కొంత వ్యయ ప్రయాసలకి శ్రమించవలసినటువంటి యొక్క పని ఉన్నది. ఆర్థికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి యొక్క ఫలితం కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగరూకులై ఉండాలి. అదేవిధంగా ఈ రాశివారి కుటుంబ విషయానికి వచ్చేసేటప్పటికల్లా యజమాని ద్వారా కొంచెం కలహాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యజమాని ఆర్థికంగా ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందుల వలన కానీ అతనున్నటువంటి యొక్క స్థితిగతుల వలన కానీ కొంచెం ఇబ్బంది పడేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉన్నది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో ఉండేటప్పటికల్లా అన్ని విధాలా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడతారు, కుటుంబ విషయంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది, శరీర ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రాశివారు చాలా జాగరూకులైనవలసిందిగా మరీ మరీ కోరుచూ ఉన్నాము. శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నడుచుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పటానికి ఎటువంటి యొక్క సందేహము లేదు. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాశివారు నమ్మిన వాళ్ళ నుంచి మోసపోవడం జరుగుతుంది. ఇది మటుకి తప్పనిసరిగా జాగరూకులై ఉండవలెను. ఆర్థిక విషయాలకు వచ్చేసేటప్పటికల్లా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఎటువంటి యొక్క ఇబ్బంది లేకుండా ఉంటుంది. తదుపరి వృక్షిక రాశి. ఈ వృక్షిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో ఉండేటప్పటికల్లా అన్ని కార్యాలు విజయం సాధిస్తున్నట్లుగానే ఉంటారు. కానీ విజయం దగ్గరకు వచ్చేసేటప్పటికల్లా కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక పరంగా మీరు చేస్తున్నటువంటి ఒక వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలు అన్నీ కూడా ఆ యజమాని అనుకుంటూ ఉంటాడు, నేను విజయం సాధిస్తున్నాను అనేటువంటి ఒక భావనలో ఉంటాడు. కానీ ఆఖరకు వచ్చేసేటప్పటికల్లా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం శని ద్వితీయంలో ఉన్నాడు. ఈ ద్వితీయంలో ఉండటం వలన ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీకు ఆర్థికంగా ఇబ్బందులు అనేటప్పటికల్లా వ్యవసాయ రీత్యా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఏ విధంగానైనా సరే ధనానికి మటుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగరూకులై వ్యవహరించండి. అదేవిధంగా కుటుంబ విషయానికి వచ్చేసేటప్పటికల్లా ప్రతి చిన్న విషయానికి కూడా మన ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న తగులు లాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి జాగరూకులై ఉండండి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని జన్మస్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేదు, కుటుంబ విషయంలో ఇబ్బంది లేదు. ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ విషయంలో బాగుంటుంది. కానీ శరీర ఆరోగ్య విషయానికి వచ్చేసేటప్పటికల్లా ఈ రాశివారు నూటికి 110 పాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో చెప్పడానికి ఎటువంటి యొక్క సందేహము లేదు. కావున ఈ రాశివారు శరీర ఆరోగ్య విషయంలో అదియునుగాక కరోనా వ్యాపించి ఉన్నది కాబట్టి చాలా జాగరూకులై శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరీ మరీ చెబుతూ ఉన్నాము. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని వ్యయస్థానంలో ఉన్నాడు.
వ్యయస్థానంలో ఉండటం వలన డబ్బుకు మటుకి డోకా ఉండదు, ఆర్థికంగా ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ వచ్చినటువంటి యొక్క ధనాన్ని ఎలా దాచుకోవాలనో తెలియక వ్యయం చేస్తూ ఉంటారు. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి శని ఈ సంవత్సరము అనుకూలంగా ఉన్నాడు, కానీ ఆర్థికంగా ఇబ్బంది లేదులే, కానీ ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో మటుకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాడు. కుటుంబ విషయంలో మీరు సంకల్పించినటువంటి యొక్క శుభకార్యాలు జరగడానికి కొంచెం ఆటంకం కలిగేటువంటి యొక్క విషయం ఎక్కువగా కనపడుతూ ఉన్నది. ఇక శరీర ఆరోగ్య విషయానికి వచ్చేసేటప్పటికల్లా ఈ మీనరాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటే 160 పాళ్ళు శరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదియునుగాక కరోనా వ్యాపించి ఉన్నది కాబట్టి శరీర ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.